కేరళలో తెలుగు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఏ పావులు కదపబోతున్నది? హస్తిన వేళ్లిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి బీజేపీ పెద్దలు ఏ మిషన్ అప్పగించారు? ఏపీలో టీడీపీకి, తెలంగాణలో టీఆర్ఎస్కు ఎటువంటి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి? చంద్రబాబును నైతికంగా దెబ్బతీయడానికి ప్రత్యర్థులు ఏ ఉచ్చు బిగుస్తున్నారు? బీజేపీకి ప్రస్తుతం మిత్రుడిగా ఉన్న వైఎస్ జగన్కు భవిష్యత్తులో ఎవరు చెక్ పెడతారు? ఏపీలో, తెలంగాణలో పాగా వేయడానికి కమల దళం ఎంత గడువు పెట్టుకుంది? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు ఇప్పుడు చూద్దాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రధానమంత్రి అయ్యేనాటికి రెండు తెలుగు రాష్ట్రాలను తమ ఏలుబడిలోకి తెచ్చుకోవాలని కమలనాథులు వ్యూహరచన చేస్తున్నారా? రెండు పర్యాయాలు మాత్రమే ప్రధానమంత్రిగా ఉంటానని ప్రకటించిన నరేంద్ర మోదీ 2024 తర్వాత రాష్ట్రపతి పదవిని స్వీకరించి ప్రధానమంత్రి పదవిలో అమిత్ షాను కూర్చోబెట్టాలని భావిస్తున్నారా? భారతీయ జనతా పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ 5 ఏళ్లలో రెండు తెలుగు రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకోవాలని నిర్ణయించారు. భారతీయ జనతా పార్టీ పెద్దలు రూపొందించిన స్కెచ్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితిని లక్ష్యంగా చేసుకోబోతున్నారు. ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో ముందుగా తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని టార్గెట్గా చేసుకోబోతున్నారు. చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో అక్రమాలు ఏమైనా జరిగాయా అన్నది తేల్చుకోవడానికై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అడుగులు వేశారు. చంద్రబాబు హయాంలో కట్టబెట్టిన కాంట్రాక్ట్లపైన దృష్టి సారించడంతో పాటు రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోళ్లపై విచారణ జరిపించడం ద్వారా చంద్రబాబు భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ప్రజలకు చెప్పడానికి రంగం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో విచారణలో వెల్లడయ్యే అంశాలను బట్టి చంద్రబాబుపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయించడానికి కూడా రంగం సిద్ధమవుతున్నట్టు చెబుతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను కలిసిన జగన్మోహన్ రెడ్డికి ఈ మేరకు సూచనలు అందాయని తెలుస్తోంది. ఈ ఇరువురిని కలిసిన తర్వాత నిర్వహించిన విలేకరుల సమావేశంలో మొత్తం కాంట్రాక్ట్లను, రాజధాని వ్యవహారాలను సమీక్షించనున్నట్టు నూతన ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. తమను ఓడించడానికై జాతీయ స్థాయిలో విపక్షాలన్నింటినీ ఏకం చేయడానికి ప్రయత్నించిన చంద్రబాబుపై భారతీయ జనతా పార్టీ పెద్దలు సహజంగానే కోపంగా ఉన్నారు. చంద్రబాబుపై కక్ష తీర్చుకోవడానికై ఏపీలో తమకు అనుకూలుడైన ముఖ్యమంత్రి ఉన్నందున ఆయన సహకారం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. దర్యాప్తులు, కేసులతో చంద్రబాబుని నైతికంగా దెబ్బతీయడంతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులను భారతీయ జనతా పార్టీలో చేర్చుకోవడానికి కూడా రంగం సిద్ధమవుతోంది. తెలుగుదేశం నాయకులు ఆసక్తి చూపినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని, భారతీయ జనతా పార్టీలో చేరేలా ప్రోత్సహించాలని జగన్మోహన్ రెడ్డికి సూచించామని ఆ పార్టీకి చెందిన ఒక ముఖ్య నాయకుడు చెప్పారు. తాము చేపట్టబోతున్న విముఖ 2-3 వచ్చే 2-3 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ బలహీనపడుతుందని, ఆ స్థానాన్ని తాము ఆక్రమించుకుంటామని భారతీయ జనతా పార్టీ నాయకులు చెబుతూనే ఉన్నారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఎదిగిందన్న విశ్వాసం కుదిరిన తర్వాత ఆ పార్టీ పెద్దలు తమ దృష్టిని జగన్మోహన్ రెడ్డిపై కేంద్రీకరించే అవకాశం ఉంది. జగన్పై ఉన్న అవినీతి కేసులలో విచారణను వేగవంతం చేయించి వచ్చే ఎన్నికల నాటికి ఆయనకు జైలు శిక్ష పడేలా చేయగలిగితే 2024 తాము ఏపీలో కూడా అధికారంలోకి రాగలమని భారతీయ జనతా పార్టీ పెద్దలు అంచనా వేసుకుంటున్నారు. చంద్రబాబు మిత్రుడిగానే ఉంటే ఆయనను దెబ్బతీయడం ఇబ్బందికరంగా ఉంటుందన్న ఉద్దేశంతో ముందుగా ఆయనను ఒక పథకం ప్రకారం దూరం చేసుకున్నారు. చంద్రబాబు బలహీనపడితే జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయడం తమ చేతిలో పని అని కమలనాథులు భావిస్తున్నారు. స్వయంగా క్రైస్తవుడైన జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత జరుపుతున్న నియామకాలలో క్రైస్తవులకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఆర్ఎస్ఎస్ పెద్దలు గమనిస్తున్నారు. జగన్ హయాంలో ఏపీలో క్రైస్తవ మతం విస్తరించే అవకాశం ఉందని ఆర్ఎస్ఎస్ పెద్దలు అంచనాకొచ్చారు. ఈ కారణంగానే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ దెబ్బతినే వరకు
జగన్మోహన్ రెడ్డిని వాడుకొని ఆ తర్వాత ఆయన సంగతి చూద్దామన్న ఆలోచనతో కమలదళం వ్యూహకర్తలున్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ అందనంతెత్తుకెదగడం, ప్రతిపక్షాలు బలహీనపడడంతో భారతీయ జనతా పార్టీని బలంగా ఢీకొనగల పరిస్థితిలో ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీ కూడా లేదు. కేంద్రంలో 2 మంత్రి పదవులను ఇవ్వనందుకు అలిగిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కూడా అతి త్వరలో బలహీనపరిచే వ్యూహానికి పదును పెట్టబోతున్నారు. ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి రాష్ట్రాలన్నీ భారతీయ జనతా పార్టీ ఏలుబడిలోకి వచ్చేయాలి. ఇదే క్రమంలో మిత్రులుగా ఉన్న పక్షాలు క్రమంగా బలహీనపడుతూ ఉంటాయి. ప్రాంతీయ పార్టీలు ఎక్కడ బలంగా ఉండకూడదన్నది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. అలా జరిగినప్పుడే తాము భావిస్తున్న జాతీయవాదం దేశవ్యాప్తంగా విస్తరించి భారతీయ జనతా పార్టీ బలపడుతుందని కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో ముందుగా తెలుగుదేశం పార్టీని, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీ పెద్దలు లక్ష్యంగా చేసుకోబోతున్నారు. చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేయడం జగన్మోహన్ రెడ్డికి సంతోషం కలిగించే పరిణామమే. అయితే ఆ తర్వాత తాను కూడా టార్గెట్ అవుతానని ఆయనకు తెలుసో లేదో తెలియదు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఐక్యంగా ఉండి పార్టీని కాపాడుకుంటారా, లేక ఎవరి స్వార్థం వారు చూసుకుంటారో వేచి చూడాలి. ఈ విపత్కర పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవడం చంద్రబాబుకు కూడా కత్తి మీద సామె అవుతుంది. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీ కూడా ఇప్పుడు ఆయనకు శత్రువులు. ఇంతమంది శత్రువులను తట్టుకొని నిలబడడం చంద్రబాబుకు శక్తికి మించిన పని అవుతుంది. ఈ గడ్డు పరిస్థితిని అధిగమించాలంటే కేంద్ర పెద్దల ముందు తల వంచక తప్పని పరిస్థితి చంద్రబాబుది. పార్టీని కాపాడుకోవడానికి ఆయన ముందున్న కర్తవ్యం ఇదొక్కటే. అయితే చంద్రబాబు పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్న భారతీయ జనతా పార్టీ పెద్దలు ఆయన తల వంచినా మన్నించి చేరదీస్తారన్న నమ్మకం లేదు. ఎందుకంటే వ్యక్తిగత సంబంధాల కంటే పార్టీ ప్రయోజనాలకే కమలనాథులు అధిక ప్రాధాన్యమిస్తారు. వాజ్పేయి హయాం వేరు, నరేంద్ర మోదీ హయాం వేరు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా క్షీణించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీన పడితేనే ఆంధ్రప్రదేశ్లో జెండా ఎగురవేయగలమని భారతీయ జనతా పార్టీ నాయకులు బలంగా నమ్ముతున్నారు. రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాలు ఎన్ని మలుపులు తిరుగుతాయో వేచి చూద్దాం.